ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. Oh my God, ఎవరు వచ్చింది? ఆంటీ, గుడ్ నైట్. ఉన్నట్టుండి నా నుదుటి మీదకి బొట్టెలా వచ్చింది. ఎవరు పెట్టుంటారు? ఇదేంటి, నా చేతికి కంకణం ఉంది. అసలు ఇవన్నీ ఎవరు చేసినట్టు? పొరపాటున కంకణం విప్పేస్తారా? అలా చేస్తే మళ్ళీ దీక్ష మొత్తం చెడిపోతుంది. వదిలే టైంలో బయటకు వస్తే అందరికీ దొరికిపోతుంది. దేవుడా, వదిన ఎవరికి కనిపించకూడదు. ఎవరో మెయిన్ ఆఫ్ చేశారా? సరే, రా తిందుగానే. నేను తర్వాత తింటానులే మామ్. నేను ఆల్రెడీ వడ్డించేశాను, గొడవ చేయకుండా రా. పద, కూర్చో. బహుశా మామ్ వాళ్ళు ఎవరైనా కట్టుంటారా? మిత్రగారి పక్కన ఈ పాప ఎవరు? మిత్రగారికి మనీషాకి పెళ్లి కూడా కాలేదుగా. అలాంటప్పుడు ఈ పాప ఎవరి పాప అయి ఉంటుంది? చాలు మామ్, చాలు. నువ్వు తింటూ ఉండు, ఇప్పుడు వస్తాను. తెల్లారిందని చెప్పడానికి గడియారమే మోగాల? గోడ దాటి చూస్తే కనిపించే వెలుగు సరిపోదా అన్నట్టు పూజలేవో జరిగాయని చెప్పడానికి మిత్ర చేతికున్న కంకణం చూస్తే తెలీదా? ఓ, ఇదా. రాత్రి నేను పడుకున్నప్పుడు మామే కట్టినట్టుంది డాడ్. అది నేను కట్టలేదు మిత్ర. మామ్, ఇది నువ్వు కట్టలేదా? అమ్మో, ఇప్పుడు అందరికన్నా కంకణం మీద పడింది ఏంటి? మామ్, మరిది నువ్వు కట్టకపోతే ఇంకెవరు కట్టుంటారు?
మనిష, నువ్వేమైనా కట్టావా? నాకు సరిగ్గా దండం పెట్టడమే రాదు, ఇంకా కంకణం కట్టడం కూడానా? పిన్ని, నువ్వేమైనా? నాకు ఆ కంకణానికి ఏ సంబంధం లేదు. అసలు ఎవరు కట్టారో సరిగ్గా గుర్తు చేసుకో. అయినా నేను రాత్రి చెప్పానా మన ఇంట్లోకి దొంగలా ఎవరో దూరారు అని? ఈ పని ఆ వచ్చిన వాళ్లదేమో అని నాకు అనుమానంగా ఉంది. దొంగ దొంగో దొరో ఎవరికి తెలుసు బావగారు? ఈ కంకణం మంచిదైతే పర్వాలేదు, ఏ చేతబడదో అయితే. అది కాదు పిన్ని, వచ్చింది దొంగ అయితే ఏదో దోచుకొని వెళ్ళిపోతారు, కానీ చేతికి కంకణాలు కాళ్ళకి పట్టీలు పెట్టి వెళ్ళరు కదా. అలా అయితే ఇప్పుడు నీ చేతికి కంకణం కట్టాల్సిన అవసరం ఎవరికుంది? నాకుంది. నాన్నకి ఆ కంకణం కట్టింది నేను. అవునా? ఏంటి, నువ్వు కట్టావా? అవును. లక్కీ, నువ్వు నాకన్నా ముందే పడుకున్నావు కదా, అలాంటప్పుడు నా చేతికి ఎప్పుడు కట్టావు? నువ్వు పడుకున్నప్పుడు గుర్తొచ్చిందా అన్న, అందుకే మధ్యలో లేచి కట్టాను. అసలు ఆ కంకణం ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు? జున్ను ఇచ్చాడు. జున్ను నీకెందుకిచ్చాడు? ఇది కట్టుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళమ్మ తనకిచ్చింది. అది జున్ను నాకిస్తే అది నేను నాన్నకు కట్టాను. నీకు కట్టుకోమనిస్తే నువ్వు మీ నాన్నకి ఎందుకు కట్టావు? మా నాన్నకి మంచి జరిగితే నాకు మంచి జరిగినట్టే కదా, అందుకే మా నాన్న కట్టాను. నా బంగారు తల్లి, ఇప్పుడు మీ డౌట్స్ అని తీర్పినట్టేనా? ఇంకేమైనా క్లియర్ అవ్వడానికి బ్యాలెన్స్ ఉన్నాయా? కంకణం నువ్వే కట్టాక ఇంకా క్లియర్ అవ్వడానికి డౌట్సే ఉంటాయి లక్కీ. అందరికీ క్లియర్ అయిపోయింది. మామ్, ఇక నీకే డౌట్స్ లేవు కదా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.